జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా అర్హత ఉన్నప్పటికీ కూడా టెక్నికల్ అబ్జెక్షన్స్ వల్ల సాంకేతికమైనటువంటి అవరోధాల వల్ల ఎవరైనా అర్హత ఉండి కూడా పథకంలో లబ్ధి చేకూరకుంటే గనక అలా ఇక నుంచి అలా జరిగిన వారందరిని కూడా జూన్ లో ఒకసారి ప్రతి సంవత్సరం రెండు సార్లుగా జూన్ లో ఒకసారి అలాగే డిసెంబర్ లో ఒకసారి వారి ద్వారా అంటే అప్ టు మే వరకు అంటే జనవరి నుంచి మే వరకు ఎవరెవరైతే అర్హత ఉండి కూడా ఆ పథకంలో లబ్ధి చేకూరలేదో వారందరి అర్జీలు తీసుకుని అన్ని స్క్రూటనైజ్ చేసి మళ్ళీ ఒకసారి టెక్నికల్ ఫ్లాస్ అన్ని కూడా ఉంటే సాంకేతిక అవరోధాలన్నీ కూడా అధిగమించి జూన్ లో ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ జూలై నుంచి నవంబర్ వరకు ఎవరెవరైతే ఆ జూన్ మాసంలో కూడా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఉంటే గనక దాంట్లో మళ్ళీ డిసెంబర్ లో వారిని చేర్చి ఇవ్వడం జరుగుతుంది ఈ రకమైన ఏర్పాటు కోసం కేవలం ఈ నవరత్నాలు అమ్మఒడి ఇట్లాంటి చేయూత ఇట్లాంటివే కాకుండా రేషన్ కార్డుకు గాని ఇంటి స్థలానికి గాని అంటే ఇంటి స్థలం పొందడానికి గాని అర్హత ఉండి స్థలం రాలేదు రేషన్ కార్డు అర్హత ఉండి రేషన్ కార్డు రాలేదు ఇట్లా వీరందరి దగ్గర అర్జీలు తీసుకుని అయిని కూడా వాలిడేట్ చేసి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా జూన్ లో ఒకసారి డిసెంబర్ లో ఒకసారి ప్రతి పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి పథకాన్ని ఎవరైతే అర్హత ఉండి రాని వారు ఉంటారో వారందరికీ జూన్ లో ఒకసారి డిసెంబర్ లో ఒకసారి ఈ పథకం అర్హులుగా చేర్చి ఇవ్వటాకి మంత్రిమండలి ఈ సవరణ నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే 1965 సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరించాలని ఆన్లైన్ వ్యవస్థ ద్వారా టికెటింగ్ పద్ధతి ప్రవేశపెట్టాలని ఈ ఆన్లైన్ టికెటింగ్ ప్రవేశపెట్టే వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ అండ్ టెలివిజన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించేందుకు మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ప్రభుత్వంలో ఒక కొత్త శాఖను ఏర్పాటు చేయడానికి ఈ రోజు మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దాని పేరు ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎందుకంటే ఇప్పటివరకు ముందుగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏర్పాటైంది తర్వాత బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ట్రైబల్ వెల్ఫేర్ తర్వాత బీసీ వెల్ఫేర్ మైనారిటీ వెల్ఫేర్ ఒక్కొక్క సామాజిక వర్గాల కోసం ఏర్పాటైతే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఆర్థిక వెనుకబాటుతనం కలిగినటువంటి అగ్రవర్ణాలకు కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించాలి వారిలో కూడా పేదరికం ఉందని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటుంటాయి ఈ అగ్రవర్ణాలని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేదాన్ని మెచ్చుకోవాల్సింది పోయి వాళ్ళకి ఇంజెక్షన్లు చేసే కార్యక్రమం సూదులు పెట్టి గుచ్చే గిల్లే కార్యక్రమం గోళ్ళు బాగా పెంచుకుని గోకటం గోకే కార్యక్రమం మీరు బ్రాహ్మలు అయి ఉంటే దేవస్థానంలో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో మిమ్మల్ని కలవటమేంటి గుడ్ డబ్బులన్నీ కూడా బ్రాహ్మల కార్పొరేషన్కి వాడేస్తున్నారని ఈలోపుగా వారి మనకు అన్యాయంగా దేవుడి డబ్బులు ముట్టుకోకపోయినా సరే ముట్టుకున్నామని నింద వస్తుందని ఎవరో ఒక ఆయన అధికారి గవగబద్దాన్ని ఏం చేద్దాం మరి మిగతా కార్పొరేషన్లతో పాటుగా బీసీ కార్పొరేషన్ కలిసి అంటే బ్రాహ్మణులను బీసీలో కలుపుతారా అని చెప్పి ఇంకోటి గెలుతూ ఉంటాడు ఏదో ఒకటి బ్రాహ్మణులకు సంక్షేమం అందుతుందనేటువంటి ఆనందపడేటువంటి తత్వం పోయింది ఎంతసేపు విషం జిమ్మే కార్యక్రమం అట్లాగే అగ్రవర్ణాల్లోని క్షత్రియులను కానీ కమ్మలను కానీ కాపులను కానీ రెడ్లను కానీ ఇలాంటి అనేక అగ్రవర్ణాలని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళని ఎక్కడ కలపాలంటే బీసీలు అంటే
మమ్మల్ని బీసీ కలుతారని ఒక ఆయన అంటాడు, ఒక ఆయన సాంఘిక శిక్షణ మమ్మల్ని ఎస్సీలో కలుతారని ఒక ఆయన అంటాడు, లేదా మమ్మల్ని ఆళ్ళని తెచ్చి మమ్మల్లో కలుతారని. అసలు ఎవడెవడో ఇదంతా ఒకే మాట్లాడేవాడు అంటే ఒకే మైకులను రకరకాల మాటలు. ఇదంతా చెరువు గట్టి మీద, చెరువు మీద పెద్ద బంగ్లా కట్టేసి అక్కడ మైకులు పడేసి ఎవడికాడు వచ్చి గంటకు ఒకడు వాగి వెళ్ళిపోతుంటాడు. ఈడు మాగిందని ఆడికి సంబంధం ఉండదు, ఆడి వాగిందని ఈడికి సంబంధం ఉండదు. ఇట్లాంటి క్షుద్రశక్తుల కోసం, చేతబళ్ళు చేసేవాళ్ళ కోసం తప్పుడు మాటల్ని ప్రజల్లోకి ప్రచారం తీసుకెళ్ళడానికి వీళ్ళ నోళ్లు మూయించడం కోసం ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనే దాన్ని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జైన్లందరికీ కూడా ఒక కార్పొరేషన్, వారి సంక్షేమం కోసం జైన్ల కులస్తుల్లో, జైన మతస్థుల్లోనే పేదవారి సంక్షేమం కోసం జైన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, అలాగే సిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. సిక్కుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సిక్కుల్లో పేదవారి కోసం, వారి సంక్షేమం కోసం సిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకునే క్రమంలో మంత్రివర్గంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి ఒక సంఘటన కూడా తీసుకొచ్చారు. సరే, వీరిలో అందరిలో కూడా వెలమల్లో కొప్పు వెలమ కాకుండా ఓసీ వెలమ కూడా ఉన్నారు. పద్మ వెలమని, ఆది వెలమని ఇట్లాంటి ఓసీ వెలమ ఉన్నారు. వారి ఎందులో లేకుండా ఉన్నారు, వారి గురించి కూడా మీరు ఇప్పటికే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఎండార్స్మెంట్ ఇచ్చారు. దీన్ని కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేయటమా, లేకపోతే దేంట్లోనే కలపటమా, స్టడీ ఎగ్జామిన్ చేయమని. దాన్ని అలాగే ఉండిపోయిందంటే ఇమీడియట్గా వారికి కూడా, వెలమలకు కూడా, ఆది వెలమ పద్మ వెలమలకు కూడా వాళ్ళు ఉన్న పేదరికాన్ని పట్టించుకునే దానికి, పేదరికంలో ఉన్నటువంటి వారి సంక్షేమం కోసం కూడా దానికి కూడా తొందరలో కేబినెట్కి తీసుకురమ్మని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అట్లాగే ప్రతి సంవత్సరం నవంబర్ 1వ తారీఖున వైఎస్ఆర్ జీవన సాఫల్యత పురస్కారాలని, అలాగే వైఎస్ఆర్ సాఫల్యత పురస్కారాలని అందించాలని చెప్పని, ఎవరైతే రాష్ట్ర అభ్యున్నతి కోసం, ప్రజాభ్యున్నతి కోసం, సాంస్కృతిక అభ్యున్నతి కోసం పనిచేసేటువంటి సంస్థలు ఉంటాయో ఆ సంస్థల్ని, 8 సంస్థల్ని, అలాగే వ్యవసాయం కోసం, వ్యవసాయ అభివృద్ధి కోసం, వ్యవసాయంలోని మెళుకుల కోసం పనిచేసేటువంటి అభ్యుదయ రైతులకి ఒక కేటగిరీగాను, కళలు సంస్కృతి ఈ రెండిట్లో అవిరళ సేవలు కృషి చేసినటువంటి, అందించినటువంటి వారికి, అలాగే సాహిత్యంలో కృషి చేసిన వారికి, జర్నలిజంలో కృషి చేసిన వారికి, మరియు వైద్య ఆరోగ్యంలో కృషి చేసిన వారికి, అంటే మొత్తంగా వైఎస్ఆర్ జీవిత సాఫల్య అవార్డులు 29, వైఎస్ఆర్ సాఫల్య పురస్కారాలు 30 మందికి ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున జరపాలి అని చెప్పని మంత్రిమండలి ఈరోజు నిర్ణయించడం జరిగింది.